మీకు తెలిసి అలా మీకు మునుగోడు ఎన్నికలు ఉన్నాయి. మునుగోడు ఎన్నికల పూట కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంపించదా టీఆర్ఎస్ పార్టీ? చెప్పండి, అడగండి మీరు, ఆ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. రెండవది ఇవాళ కూడా మీరు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మీద చిన్నదనం జరిగితే ఫస్ట్ స్పందించే వాళ్ళు ఎవరున్నారు చూసినా మీరు? కేసీఆర్ గారు స్పందిస్తారు, కేసీఆర్ గారి మంత్రులు స్పందిస్తారు. ఎక్కడో కాడ ఎన్నికల ముందు పెట్టుకుంటారా, ఎన్నికల తర్వాత పెట్టుకుంటారా కానీ వాళ్ళు నాణానికి బొమ్మ బరుసు లెక్క ఒక దిక్కు ఉండడానికి స్కోప్ ఉండదు తప్ప ఎంత బుకాయించినప్పుడు కూడా. మీకు తెలుసు నేషనల్ పార్టీస్ ఎట్లా ఉంటాయి, ఢిల్లీ కేంద్రంగా చూస్తారు తప్ప ఆలోచన చేస్తారు తప్ప ఈ ఒక రాష్ట్రం ఏమైందని ఆలోచన ఉండదు. నాకు తెలిసి అంటే నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరు ఆరోపణ చేయట్లేదు కానీ 100% మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు పంపించినది జగమైన సత్యం. దానికి లెక్కలు ఉంటాయా, పత్రం ఉంటుందా, దానికైనా ఎవరైనా చూపిస్తారా? నేను చెప్పండి, ఇది నేను చెప్తే నేరం అయితే కావచ్చు, ఎందుకంటే ఎన్నికల ఖర్చు పెట్టాల్సింది 30 లక్షల రూపాయలు కదా, 25 లక్షలు, మరి 100 కోట్ల రూపాయలు స్వయంగా అంటే ఎంత ఇన్సల్ట్ సంబంధించిన అంశం అంటే స్వయంగా ప్రజలే నాకు ఓట్లకు పైసలు రాలేదు, ఇంకా నేను పోలింగ్ బూత్కు పోలేదు, నాకు వచ్చి పైసలు ఇస్తేనే పోతా అంటాను. నథింగ్ ఈజ్ సీక్రెట్. ఇక్కడికి వచ్చింది ప్రజాస్వామ్యం అనేది. ఎన్నికల కమిషన్ ఉన్నది, అటానమస్గా పనిచేస్తుంది, చర్యలు చేపడుతుంది, కానీ నా హుజరాబాద్ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా మరి ఏం చర్యలు లేవు. మీకు తెలుసు రోడ్ల మీదకి వచ్చిండు మునుగోడులో హుజరాబాద్లో పరాకాష్ఠ. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకే ఓటేస్తాం, ఎవరు చెప్పిండు? మునుగోడు ప్రజలు చెప్పిండు, ఓపెన్ చెప్పిండు, అవన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఈటల రాజేందర్ గారు నిన్న మా పార్టీ అధ్యక్షుణ్ణి కంటతడి పెట్టేంత వరకు తీసుకొచ్చిన పరిస్థితి యావత్ తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు గమనించింది. ఇలా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుణ్ణి కంట నీరు తెచ్చిన నీ పార్టీకి నీకు తగిన బుద్ధి చెప్పే విధంగా రేపు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ అంతరం గుర్తుపెట్టుకో మిస్టర్ ఈటల రాజేందర్. ఏం సొల్లు చెప్తున్నావు? భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చింది దేనికోసం వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి 25 కోట్లు కేసీఆర్ ఇచ్చిందని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మనిషి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఒక వ్యక్తికి ఇస్తారు కదా, అద్దెకి బ్యాంకర్కి 25 కోట్లు ఇచ్చిందా, లేకపోతే మా అంజనకు 25 కోట్లు ఇచ్చిందా, మల్లురావు గారికి ఇచ్చిందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిందా, లేదంటే బాలబాయ్ రేవంత్ గారికి ఇచ్చిందా, ఎవరికి ఇచ్చిందో కనీసం స్పష్టత లేకుండా బట్ట కాల్చి మీదేసుకుంటూ ఇలా 25 కోట్లు ఇచ్చిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అంటగట్టాలని ఇలా నువ్వు చూసిన దానికి నీకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా ఇలా మా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. కానీ ఆ బాధ వెనుక ఆర్తి వెనుక కారణం ఏంటో తెలుసుకో మిస్టర్ ఈటల రాజేందర్. నువ్వేం కొట్టాడోరు కాదు, నువ్వేం చేసినోరు కాదు, కేసీఆర్ గారు ఉద్యమం చేసినోరువే. కేసీఆర్ అవినీతిలో నీకు సగభాగం ఉంది. నువ్వు ఫైనాన్షియల్ మినిస్టర్ గా ఉన్నప్పుడే ప్రతి చెక్కు మీద సంతకం పెట్టి ఈటల రాజేందరే కాళేశ్వరంకైనా భగీరథకైనా కాకతీయకైనా దేనికైనా సరే నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నావు, ప్రతి వైఫల్యంలో నువ్వు ఉన్నావు. ఇలా నువ్వు వచ్చి తగుదునమ్మా అని చెప్పేసి నువ్వు బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ బీజేపీలో ఒక కోవర్ట్ గా మారి, లేకపోతే నిన్ను ఎందుకు పోగొడతారు? కేసీఆర్ ఎవరినైనా ముఖం పెట్టి మాట్లాడతారా? ఇష్టం లేకు. నిన్ను పొగడమే కాకుండా ఆయన కొడుకు కేటీఆర్ కూడా మా ఈటల రాజేందర్ మా ఈటల రాజేందర్ అన్నప్పుడే మీ యొక్క అసలు రంగు మాకు తెలిసింది. ఇలా అర్థమవుతుంది ఇలా 25 కోట్ల రూపాయలు లెక్క చెప్పమంటే రేవంత్ రెడ్డి గారు అట్లా, రేవంత్ రెడ్డి గారు ఇట్లా, కాంగ్రెస్ అట్లా, ఇదంతా చేతగాని దద్దమ్మలు చేసే పిచ్చిపోయిన పనులు. నికార్సైన నువ్వు రాజకీయ నాయకుడు అయితే ఆరోపణకి కట్టుబడి ఉన్నవాడు అయితే 25 కోట్లు కేసీఆర్ మిస్టర్ ఎక్స్ కి ఇచ్చిందని చెప్పి చెప్పేవాడు. దానికోసం మేము చూసినాం. తప్పితే నీ పిచ్చి ప్రెస్ మీట్ల కొరకు లేకపోతే ఎవరో మాట్లాడే వాటి కొరకు మేమేమి ఎదురు చూడలేదు. ఏదో ఈయన దగ్గర ఏదో సమాచారం ఉంది అనుకున్నాం. నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇలా బీజేపీ అబద్దాలు ఆడుతుంది, అబద్దాలను ప్రచారం చేస్తుంది, అప్పుడే బీజేపీ యొక్క అసలు రంగును పట్టుకున్నావు. నేను అంటున్నా ఇలా ఐటమ్ సాంగుల్లా వచ్చే మోడీ అమిత్ షాకు నువ్వు చెంచావు. ఇలా వస్తున్నాడు కదా అమిత్ షా బీజేపీకి
ఐటమ్ సాంగ్ లాగా వచ్చి ప్రధానమంత్రి హోం మంత్రులు వచ్చి ఇక్కడ ఆటాడిపోతున్నారు. వాళ్ళకి చెంచాగా మారియాల ఇవాళ ఈ ప్రభుత్వం మీద కాదు, రాహుల్ గాంధీ గారితో కలిసి దేశంలో ఎంపీగా పార్లమెంట్ లో కొట్టాడుతుంది రేవంత్ రెడ్డి గారు. ఇలా మీకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలా కక్ష అయిందో మాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటున్న కొంతమంది కాంగ్రెస్ ఇతర వ్యక్తులని ఈ మధ్య మీరు కలిసి మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొద్దు, మీరు నాతో రండి బీజేపీలో జాయిన్ కమ్మని చెప్తే ఒరే పిచ్చి సన్నాసి నువ్వు కూడా గెలవవు, నువ్వు కూడా వస్తే తీసుకుపోతామని వాళ్ళు సూచించింది. కాబట్టి ఇలా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి రాకుండా చేసే కుట్రనే ఈ 25 కోట్ల ఆరోపణ, తప్పిత మరొకటి కాదు. సాక్ష్యాలతో సహా బయట పెట్టగల భవిష్యత్తులో, కానీ అది రాజనీతి కాదు. నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. ఎవడు వస్తారు రా బీజేపీకి, ఎందుకు వస్తారు, ఏం చేసింది రాష్ట్రానికి, చేసింది ఏం చేసింది దేశానికి, ఏం చేసింది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న పార్టీగా ఇలా బీజేపీ ఉంటే వాళ్ళకి పొత్తున మారుతుంది. ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ ఓడి పెట్టించింది, బీజేపీ ఓడి పెట్టించింది, ఇంకా నువ్వు మాకు అండగడుతున్న పరిస్థితి ఉన్నది. నేను అంటున్నా 12 మంది ఎమ్మెల్యేల్ని కొన్నారు 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 కొన్నాయి నాయన అమ్ముడు పోయినాయని నేను అంటున్నావు కదా. కొన్నోని మీద సీబీఐ కొన్న కేసీఆర్ మీద 12 మందిని ఎట్లా కొన్నాడో, ఏ పైసలు కొన్నాడో, ఎవరితో కొన్నాడో కేసీ దాంట్లో ఎవరు ఏ నాయకున్నా ఏ పార్టీ నాయకున్నా మేము వాళ్ళ యొక్క అంతు చూసే పరిస్థితి ఎలా మేము చేస్తాం. మా పార్టీ గల 18-19 సీట్లతో గెలిస్తే మా పార్టీని అక్రమంగా కొన్నోని మీద నువ్వు ఆరోపణ చేసినావు కదా, మేము అదే అంటున్నాం. నీ దగ్గర సీబీఐ ఉంది, ఈడీ ఉంది, ఎన్ని కోట్లకు ఒక్కొక్క ఎమ్మెల్యేని కొన్నాడో నువ్వు సాక్ష్యం ఉన్నావు కదా, నువ్వు నీకే అన్ని విషయాలు తెలిసి అంటున్నావు కదా, అది బయట పెట్టా. కాబట్టి అమ్ముడు పోతారు అంటే కొనేటోడు కూడా ఇలా నీకు సమాచారం ఉంది కాబట్టి నీ దగ్గర ప్రతి ఒక్క వ్యవస్థ ఉంది అని అంటున్నా. రేవంత్ రెడ్డి గారి మీద బట్ట కాల్చి మీదేయడం వెనుక ఇవాళ వారి పాదయాత్రల వల్ల, బట్టి గారి పాదయాత్రల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో అధికారం వచ్చే అవకాశం వచ్చేసరికి ఈ దళితులకు నిద్రపట్టలేదు. ఒకసారి బీజేపీ వాడు, ఒకసారి బీఆర్ఎస్ వాడు. మీరు 2 టెన్యూర్లు పరిపాలించిన తర్వాత మీ శక్తి గింతే, దేశంలో ఆయన అంతే రాష్ట్రంలోని గింతే, మీ సినిమా ఇంతకంటే ఎక్కువ నడిచే అవకాశం లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారి హవా నడుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఇలా అక్రమాలు అంటున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు నిన్న ఓటుకు నోటు కేసు అని? ఓటుకు నోటు కేసు బాజాప్తా ఉంది కదా మీ దగ్గర, ఏసీబీ పోయిన చరిత్ర ఉంది కదా, మరి ఎందుకు సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఇలా దొంగతనం చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఇలా పోలీసులు దొంగతనం చేసింది, ఎక్కడో ఏదో కలిస్తే ఏదో చెప్పుకోలేని స్థితిలో మీ ప్రభుత్వం ఉన్నది. ఇలా మీకు నేరుగా ఇవాళ 18,000 కోట్లకు ఇవాళ రాజగోపాల్ రెడ్డిని మీరు తీసుకున్నారని రాజగోపాల్ రెడ్డి మీడియా అడ్రస్ చేసింది. 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది ఇవాళ. మీరు 18,000 కోట్లకు మా ఎమ్మెల్యేని కొని ఓడగొట్టి మా పార్టీని నష్టం చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ అంతర్గతంగా ఒప్పందం చేసుకుని ఇలా మళ్ళా బీఆర్ఎస్ కాంగ్రెస్ కు సహకరిస్తున్నది, బీఆర్ఎస్ కాంగ్రెస్ నేను ఒక్క ఈ రాష్ట్రం ఈ దేశంలో జరిగిన ఏ ఒక్క చట్టానికి ఇలా బీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేసిందని మీరు ఆత్మపరిశీలన చేసుకోరు. ప్రతి ఒక్క చట్టం, అది డిమానిటైజేషన్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, రైతుల చట్టాలు కావచ్చు, ఇంకా ఏ చట్టమైన ప్రతి ఒక్క చట్టానికి ఇలా బీఆర్ఎస్ మద్దతు ఉన్నది. ఇలా బీఆర్ఎస్ బతికిస్తున్నదే మోడీషా. నేను ఇంకొక ప్రధానమైన అంశం మీ ముందుకు తెచ్చి నేను వ్యతిరేకిస్తాను. నయీం ఎన్కౌంటర్ అయింది, నయీం ఎన్కౌంటర్ కు సంబంధించిన వివరాలు ఎక్కడున్నాయి? నయీం ఎందుకొరకు చంపిండ్రు? నయీం కు శౌరబుద్దీన్ కున్న సంబంధం ఏంది? శౌరబుద్దీన్ కు హరిణ్ పాండ్యాకున్న సంబంధం ఏంది? హరిణ్ పాండ్యాకు అమిత్ షాకున్న సంబంధం ఏంది? ఇలా అమిత్ షాకు గోత్రా సంఘటన కూడా సంబంధం ఏంది? కోర్టు తీర్పులు ఇవ్వచ్చు కాక ముద్దాయి లేవని. కానీ ఇలా బీబీసీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసిన డాక్యుమెంటరీకి సమాధానం చెప్పలేకనే హిండన్బర్గ్ రిపోర్టుకు ఇలా తల వంచే మోడీ మా రాహుల్ గాంధీ గారు డిస్క్వాలిఫై చేసింది. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారిని కూడా ఇలాంటి ఆధారం లేని ఆరోపణలు చేయడం ద్వారా సోషల్ డిక్లేర్ చేయడానికి ఇలా బీజేపీ కుట్ర పన్నది. ఇది బీజేపీ కుట్ర పన్నది అని అంటే అది బీఆర్ఎస్ తో కలిసి ఈ కుట్రకు తెరలేకుందని మేము భావిస్తున్నాం. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారికి మేము అండగా ఉంటాం. తెలంగాణ వాదులే కాదు, తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులే కాదు, తెలంగాణ సంపద వర్గాలు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క బాధను చూసి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఫీల్ అయిన పరిస్థితి ఉన్నది. ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం వల్ల నీ ప్రభు పెరగకపోగా
ఇలాంటి దద్దమ్మలకు నువ్వు చెంచాగా మారిపోయే పరిస్థితి ఉన్నది. నువ్వు ఆత్మపరిశీలన చేసుకో, ఇంకొకసారి ఇలాంటి కామెంట్స్ చేస్తే ప్రజల చేతుల్లో తగిన మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నాం. మిస్టర్ ఇంటర్ రాజేందర్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ద్వారా ఇలా నువ్వు జాయినింగ్స్ కమిటీ ఉన్నావు, ఎవరిని జాయిన్ చేస్తానికి తీసుకుపోతున్నావు అమిత్ షా కాయ్? ఇలాంటి టైంలోనే నువ్వు ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి నీ స్థాయిని తగ్గి కూడా ఇలా మేము ఇలా ఈ స్థాయికి వచ్చి మాట్లాడాల్సిన స్థితి వచ్చిందని నేను అనుకుంటున్నా. డెఫినెట్ గా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.